విశాఖ జిల్లా పాడేరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆమె అన్నారు. దళితులు, మహిళలు, కార్మిక హక్కుల కోసం అలుపెరిగిన పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. మహానాయకుడు, అట్టడుగున వర్గాల వారి కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. తన జీవితాంతం నిరంతరం వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పాడేరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాజ్యాంగాలను చూసి మన భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని నిర్మించి రచించి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గం వారికి, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం తన రచనలో ఈరోజు రాజ్యాంగంలో ఆయన ఏదైతే సామాజిక న్యాయం కోసం ఈరోజు పోరాటం చేశారో మనందరికి కూడా అది స్ఫూర్తిదాయకం. గతంలో చూసుకున్నట్టయితే అట్టడుగున ఉన్నవారి కోసం, అదేవిధంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా కించపరిచే విధంగా ఈరోజు కనీసం ఆ రోజుల్లో విద్యకి, అదేవిధంగా రాజ్యాంగ కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత వర్గాల వారిలాగే వాళ్ళందరూ కూడా రాజ్యాంగం బద్ధంగా వారికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగితేనే సామాజిక